హాయ్ ఫ్రెండ్స్, సూర్యబాబు తుని. కెంగెన్ వాటర్ చాలామంది ఇందులో ఐనజర్ ఇన్ని మెరాకిల్ వాటర్ ఎలా వచ్చేస్తుంది అనేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇందులో ఏం లిక్విడ్ కానీ ఎటువంటి లిక్విడ్ బాడ్స్ కానీ ఏమి లేవు, మీ లైవ్లో చూడవచ్చు. నెక్స్ట్ ఒక సర్క్యూట్ ఉంది, ఓన్లీ సర్క్యూట్ పవర్ తీసుకొని మనకి 9.5 కావాలా, 8.5 కావాలా, 7 PH కావాలా, ఎసిడిక్ వాటర్ కావాలనేది పవర్ చేంజ్ చేసి పంపిస్తుంది. అంతే ఇంక మరి ఇక ఈ సర్క్యూట్ కూడా ఒక ఏసీని తీసుకొని డీసీ కన్వర్ట్ చేసి పంపిస్తుంది అంతే. దాన్ని ఇంకోటి చూస్తే ఒరిజినల్ ప్లాటినం ప్లేట్స్ లైవ్లో చూడవచ్చు. ఒరిజినల్ ఇలాంటి గ్రేడు ఒరిజినల్ ప్లాటినం ప్లేట్స్ చూడండి. ఇలాంటి గ్రేడ్ మళ్ళీ హార్ట్లో వాడతారు. ఒక డాక్టర్ ఎక్కడైతే స్టంట్ వాడతాడో ఆ స్టంట్ హార్ట్లో వాడతాడు. ఇలాంటి గ్రేడ్, ఇలాంటి ప్లాటినం, ఒరిజినల్ ప్లాటినం ప్లేట్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్స్ నుంచి వాటర్ ఈ విధంగా పాస్ అవ్వి ఇందులో అయినజర్ అవుతుంది. ప్లస్ మైనస్ అనేది అయినజర్ అవి వాటర్, ఎసిడిక్ వాటర్, ఆల్కలైన్ వాటర్ మాత్రమే డివైడ్ అవి మనకి మళ్ళీ ఈ హోల్లోంచి వస్తుంది. ఈ హోల్లోంచి వెళ్ళి ఈ హోల్లోంచి వస్తుంది. ఈ హోల్లోంచి పాస్ అవుతుంది వాటర్. ఈ హోల్లోంచి ఎసిడిక్ వాటర్ ఒక హోల్లోంచి, ఆల్కలైన్ వాటర్ ఒక హోల్లోంచి డివైడ్ అయ్యి మనకి కన్వర్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇందులో ఎటువంటి లిక్విడ్స్ కానీ ఏవి లేవు, మీరు లైవ్లో చూడవచ్చు. చాలామందికి ఉండే డౌట్ నేను ఇవాళ క్లియర్ చేయడం కోసం ఓపెన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.